హలో అండి, నమస్తే. ఈరోజు నేను మీకు నా ఓల్డ్ పట్టు శారీని లాంగ్ డ్రెస్గా ఎలా మార్చుకున్నానో చూపిస్తున్నాను. ఇదేనండి నా ఓల్డ్ పట్టు శారీ. పట్టు శారీ అంటే పట్టు శారీ కాదు, దీని కాస్ట్ వచ్చి 800. దీనికి లైనింగ్ వేసి ఇలా స్టిచ్ చేశాను అన్నమాట ఓన్గా. చూడండి, ఇదే నాది. చూసారా, దీనికి బోట్ నెక్ పెట్టుకొని కీ హోల్ నెక్ పెట్టుకుందాం అనుకున్నాను, కానీ నాకు అది ఎందుకో సెట్ అవ్వదు అనిపించింది. సో దాని ప్లేస్లో గోల్డ్ క్లాత్ వేసి చిన్న బూటీ లాగా పెట్టాను అన్నమాట. అండ్ హ్యాండ్స్ కూడా చిన్న బార్డర్ వచ్చింది, దానికి డబల్ బార్డర్ లాగా పెట్టాను. దీనికి వచ్చి 4 మీటర్ల లైనింగ్ పడింది. అండ్ దీనిలో మిగిలింది కొంచెం మా పాప కూడా స్టిచ్ చేశానండి. లైనింగ్ కూడా ఆ 4 మీటర్లో ఉండే లైనింగ్ తీసుకొని తనకు కూడా స్టిచ్ చేశాను. ఇదే అది పైన వచ్చి బ్లూది, దానికి వేరే బ్లౌజ్ స్టిచ్ చేద్దామని పెట్టున్నాను. ఇంకొక డ్రెస్ వచ్చి మా పాపకిది, దీనికి అసలు ఖర్చు అవ్వలేదు, చాలా సింపుల్గా అయిపోయింది. ఓల్డ్ బ్లౌజ్ది ప్లెయిన్ క్లాత్ తీసుకొని అలా స్టిచ్ చేశాను అనమాట. అండ్ ఇంకొక లాంగ్ డ్రెస్ కూడా చూపిస్తున్నాను. ఇదండి నేను ఫస్ట్ స్టిచ్ చేసిన లాంగ్ డ్రెస్. ఇదే నాకు అసలు ఏ వర్క్ రాదు, ఏమీ రాదు, ప్లెయిన్ శారీ ఉంటే దాన్ని ఇలా స్టిచ్ చేశాను. చూసారా, పైన వచ్చి నెక్కి వచ్చి ఇలాగ నేనే ఓన్గా నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్తోటి ఇలా చేశాను. నాకు ఏ మగ్గం వర్క్ రాదు, ఏమీ రాదండి, వచ్చిన దాంతో ఇలా చేశాను. అండ్ దాని వెనకాల వచ్చి బోట్ నెక్ పెట్టాను. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది, వేసుకుంటే చూడడానికి ఏమో ఇలా కనిపిస్తుంది నిజంగా అయితే. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది మా పాప కోసం స్టిచ్ చేశానండి. పైన వచ్చి హాఫ్ పట్టుది, కింద వచ్చి నెట్టుది. ఇది కూడా చాలా చాలా సెట్ అయింది మా పాపకి. లాస్ట్లో ఆ పట్టు డ్రెస్ ఎలా ఉందో చూపిస్తున్నాను, చూడండి వేసుకుంటే ఎలా ఉంది. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే బ్యాడ్ అని నా కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.